Mantri Chandrababu Naidu, Ivala Turpu Godavari Jillalo Paryatinchutunnaru. Elero, Ayakattuku Sagunieru, Visakhapatnamku Taguniti Avasaralu Teerchadame Lakshyanga Cheppadutunna. Purushottam Patnam Ettipotala Padakaniki CM Shankusthapana Chestaru. Padagaya Kshetram Vadda Shankusthapana Failan Bhari Bahiranga Sabhaku Erpatlu Chesaru Adhikarulu. Godavari Neetini Elero Reservoir Ku Mallinchadam Dwara Elero PBC ఆయకట్టులో 80,000 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో పురుషోత్తమపట్నం ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పురుషోత్తమపట్నం వద్ద 10 పంపులను ఏర్పాటు చేసి 85 మీటర్ల వెడల్పుతో 5 గొట్టాల ద్వారా 10 కిలోమీటర్ల నీటిని పంప్ చేస్తారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు 1.8 కిలోమీటర్ల వద్ద నీటిని అనుసంధానిస్తారు. పంప్ హౌస్ నిర్మాణం గొట్టాల ఏర్పాటుకు 240 ఎకరాలు సేకరిస్తారు. మొత్తం 3500 క్యూసెక్కుల నీటిని తూర్పు గోదావరి విశాఖ జిల్లాలకు తరలిస్తారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పిఠాపురం వస్తుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పాదగయ క్షేత్రం సమీపంలో శంకుస్థాపన పైలాన్ ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభలో 75,000 మంది పాల్గొనే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నా ఇప్పటివరకు భూసేకరణ పూర్తి కాలేదు. పరిహారంపై స్పష్టత లేకపోవడంతో రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అధికారులు రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్తున్నా భూసేకరణపై అడుగు ముందుకు పడలేదు.